बीजेपी रामकृष्ण आरोप तिप्पिकोट श्रीनिवास कंटोनमेंट बोर्ड माजी उपाध्यक्ष बीजेपी नेता जे रामकृष्ण नि मंत्री मल्लारेड्डी आरोप बोयिनपल्ली व्यवसाय मार्केट कमिटी चेयरमैन टीएन श्रीधर श्रीनिवास तीव्र खंडार सिकिंद्राबाद बोयिनपल्ली व्यवसाय मार्केट यार्ड कार्यालय में टीआरएस नायक देवलपल्ली श्रीनिवास सर्वीन अरुण यादव तरह सामवेश में टीएन श्रीनिवास मेरे को बीजेपी में मति भ्रमित रामकृष्ण को मेंटल आस्पत्र में ट्रीटमेंट बहुत अंके मंत्री मल्लारेड्डी बीजेपी डुप्लीकेट नायक रामकृष्ण इलाता टीएन श्रीनिवास आरोप टीआरएस भिक्ष वल्ले 3 संवत्सराल कंटोनमेंट उपाध्यक्ष पदवी अनुभवी मंत्री मल्लारेड्डी भूमुलु कब्जा चेशारनि सीएम केसीआर को लेख रास्तारडं आरोपणलु अवास्तवमनि श्रीनिवास तेलिपारु मल्लारेड्डी राजकीयालकु राकमुंदुके पाल व्यापारं चेसि अंचलंचलुगा एदिगि इंजनीरिंग विद्या संस्थलो ओक स्थायिकि चेरिन तर्वात राजकीयंलोकि रावडं जरिगिंदनि तेलिपारु मल्लारेड्डिनि विमर्शिस्तै नी इंटि मुंदु धर्ना चेस्तामनि श्रीनिवास ई सन्दर्भंगा हेच्चरिंचारु మల్లారెడ్డి గారి మీద ఇవన్నీ కూడా చూస్తుంటే మాకు అందరికీ కూడా నవ్వు వస్తుంది. అసలు రామకృష్ణ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రామకృష్ణ వెళ్ళి మెండల ఆసుపత్రిలో చూపించుకోవాలని చెప్పేసి మేమందరం కోరుచున్నాము. టీఆర్ఎస్ పార్టీ భిక్ష వల్ల రామకృష్ణ గారు 3.5 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా ఎదిగాడు. మేము ఇచ్చిన భిక్షనే అది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇదే మంత్రి మల్లారెడ్డి గారు కూడా అందులో ఒక భాగం. ఆయన కూడా ఎంత ప్రయత్నం చేసిండు. అదేవిధంగా రామకృష్ణ ఏదైతే మల్లారెడ్డి గారి మీద భూములు కబ్జా చేసిండు, అది కబ్జా చేసిండు, ఇది కబ్జా చేసిండు అని చెప్పి నేను సీఎంకి లెటర్ రాస్తా అన్నాడు. ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఇప్పుడు రామకృష్ణ ఆల్రెడీ ఆయన పాల వ్యాపారం చేసుకుంటూ ఆయన ఎదిగి అలా దినం ఆయన మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఏవి కూడా అన్ని సొంతంగా చేసుకున్న తర్వాతనే రాజకీయంకి వచ్చిండు. రాజకీయం మినిస్టర్ అయినాక కబ్జా పెడుతుందుకు ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు బాగా డబ్బులు ఉన్నాయి. ముందు నుంచి కూడా కష్టపడి పైకి వచ్చిండు. కష్టపడి పైకి వచ్చింది కాబట్టి ఆయన ఒక చరిత్ర సృష్టించిండు దేశంలోనే. ఏంటంటే ఆయన పాలు కొట్టే పాల వ్యాపారం చేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఎలాగైతే ఛాయ్ అమ్మి ప్రధానమంత్రి అయిందో మల్లారెడ్డి గారు కూడా అదేవిధంగా బియ్యాలకి బోయినపల్లి పేరే మొత్తం భారతదేశంలో నవ్వుతుంది. మల్లారెడ్డిని పట్టుకొని కూడా నువ్వు ఎన్నోసార్లు పార్లమెంట్కి పోతుంది. వాళ్ళ పార్లమెంట్కి పోయి ఆ పని చేయించుకుంటూ ఈ పని చేసుకుంటూ అన్ని చేయించుకుంటూ ఇంకొకటి ఇప్పుడు రామకృష్ణ అన్నాడు కబ్జా పెట్టుకున్నాడు అది పెట్టుకున్నాడు ఇది పెట్టుకున్నాడు. ఇవన్నీ నీకు ఇప్పుడు రామకృష్ణ మంత్రుల మీద మాట్లాడితే ఏదో నాకు పెద్ద పేరు వస్తుంది, సెంట్రల్ లెవెల్ నా పేరు వెళ్ళిపోతుంది, నాకు ఇంకేదో పదవి వస్తుంది. 3.5 సంవత్సరాలు మేము టీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన భిక్షతో నువ్వు ఇవాళ దినం ఇంత పెద్ద స్థాయికే దిగిన ఇవాళ మళ్ళా అదే పార్టీ పదవి దించేయమనగానే పదవి దిగిపోతున్నా అని చెప్పి అక్కస్తో మరి నువ్వు ఇంకో పార్టీకో ఇంకేదో తీసుకొచ్చుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. అది తప్పు, అది కూడా నీకు రాదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు కాడవా మార్చి ప్రతి ఒక్క నాయకుడు కూడా గమనిస్తూ నువ్వు చేసే లెక్కలన్నీ కూడా. ఎందుకంటే 3.5 సంవత్సరాలు మాత్రమే కరెక్ట్ సంసారం చేయలేదు నువ్వు, ఇంకా బీజేపీతో నేను సంసారం చేస్తావా నువ్వు? వాళ్ళకు కూడా తెలుసు ఇదంతా ఇదొక కథ కథంగా నడుస్తుంది. ఈ యొక్క రామకృష్ణ ఇవన్నీ పెట్టి నేనేదో హైలైట్ అయిపోయి మీద మెప్పు పొందాలి అనుకుంటే మాత్రం తప్పు. నువ్వు చేసే లెక్కలు మాకు కూడా తెలుసు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు నువ్వు ఏం చేసినా కంటోన్మెంట్ ఏమి చేయలేదు. కంటోన్మెంట్లో ఏం చేసినట్టు మొత్తం అవినీతి. ప్రతి ఒక్క బిల్డింగ్ ఏ కంటోన్మెంట్ లో ఏ బిల్డింగ్ అడిగినా మహేంద్ర హైల్స్లో ఏ బిల్డింగ్ అయినా ఈ పేరే చెప్తారు. మేమేం చేసినా ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ. కాబట్టి మీ రామకృష్ణ గారు ఇదే మేము హెచ్చరిస్తున్నాం ఏంటనగా ఇవన్నీ మానుకోండి. ఇంకొకటి నేను స్పెషల్గా చెప్పదలుచుకున్నా ఆకుల నాగేష్ గారు బీజేపీ సీనియర్ నాయకుడికి. ఆకుల నాగేశ్ అన్న మీరు చాలా సీనియర్ మోస్ట్ బీజేపీ నాయకులు. మీరు ఇప్పుడే పుట్టినప్పటి నుంచి బీజేపీ పార్టీలు ఉన్నారు. మీరు బీజేపీ పార్టీలు ఉండి సెంట్రల్ లెవెల్లో పదవులు మంచిగా అనుభవించారు, రాష్ట్రంలో అనుభవించారు. డూప్లికేట్ బీజేపీ నాయకుడు పక్కన కూర్చుంటే మీ ఏం వాల్యూ ఉంటుందని మీకు నాకు అర్థం కాదు. ఆ డూప్లికేట్ బీజేపీ పక్కకు నాయకుడు పుట్టిగా డమ్మీ క్యాండిడేట్లే కూర్చున్నావు నువ్వు పక్కన. అరే నువ్వు కూడా మాట్లాడాల్సింది ఏదైనా మాట్లాడాలంటే సొంతంగా పెట్టి మాట్లాడాల. ఆడపోయి ఆయన పక్క కూర్చుంటే ఆయన మొన్న మొన్నారు రేపు మీ పార్టీ వల్ల నామినేట్ చేయలేదంటే మళ్ళీ జంపు అయిపోతాడు ఆయన. అంతే మీ పార్టీ నామినేట్ చేయలేదంటే మళ్ళీ జంపు అయిపోతే అడగండి నన్ను. అందుకే మీకు అందరూ చెప్తున్నా ఏంటంటే రామకృష్ణ కూడా ఇవన్నీ నువ్వు మళ్ళా మొన్న నేను కేటీఆర్ ఫోటో పట్టుకుని నాటకాలు ఆడి ఇవన్నీ చేసి నేను అది చేసాను అన్నీ డూప్లికేట్ ఇవన్నీ తీసుకొని మెసేజ్ పోయి ఏదో మీద పెద్ద లెవెల్ నామినేట్ కొడదామని చూస్తున్నా చాలా తప్పు రామకృష్ణ. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నీ మీద ఏమేమి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలుసు. ఇవాళ దినం వాడ్ఫైలో నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి నిరూపించు ఏముంది అని అడిగి. నువ్వు వాడ్ఫైల ప్రస్తుతం ఏం అభివృద్ధి చేసినావు? వైస్ ప్రెసిడెంట్ అయ్యి ఏమన్నా ఒక కమిటీలు కట్టించినా వాడ్ఫైల ఎవరికైనా మంచి కనెక్షన్ ఇప్పించినావా? ఇవన్నీ చూసుకో ఫస్ట్. ఇవన్నీ చూసుకున్న తర్వాత నువ్వు నామినేట్ కోసం ప్రయత్నం చేయి. ఇవన్నీ చేయకుండా మా మంత్రి మీద ఏదో అవక చవకలు వేసి మా మంత్రి అదే అని అవన్నీ ఇంకోసారి కబడ్డారు చెప్పి హెచ్చరిస్తున్నాము. మీ ఇంటి ముంగట ధర్నా చేస్తాం మేమందరం కూడా ఇంకొకసారి మంత్రి గారి కోసం మాట్లాడితే ఇదే మీ అందరూ కూడా ఎందుకు హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు రామకృష్ణ.